మరో ఉత్తరం చూద్దామండి ఈమెయిల్ ద్వారా లావణ్య రాస్తున్నారు వరలక్ష్మి వ్రతం అన్ని శ్రావణ శుక్రవారాలు చేయాలా ఒక వారం చేస్తే సరిపోతుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నిజానికి వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం చేయాలి శుక్రవారం నాడు త్రయోదశి ఉండి ఆదివారం పూర్ణిమ వచ్చింది అనుకుందాం అప్పుడు ఈ శుక్రవారమే చెయ్యాలి పూర్ణిమ తరువాత వచ్చేది ఇంక వరలక్ష్మి వ్రతం కింద లెక్క కాదు కాబట్టి నిజానికి వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటనమాట శ్రావణ మాసంలో ఏదో ఒక పదో తారీఖు నాడో పన్నెండో తారీఖు నాడో పూర్ణిమ వస్తే దాని ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏది ఉందో ఆ రోజే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి పూర్ణిమకు ముందు పూర్వం భృగు మహర్షి ఓసారి చాలాసార్లు చెప్పినట్టు నాకు కూడా గుర్తు అయినా మళ్ళీ అప్పటికప్పుడు తెలుసుకుందాం భృగు మహర్షి విష్ణు అక్షస్థలం మీద తన్నాడు లక్ష్మీదేవి వెలుగు భూలోకానికి వచ్చింది ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం భృగు మహర్షి అమ్మవారి కోసం తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంది నువ్వు నా కూతురుగా పుట్టమ్మా అప్పుడు నిన్ను మళ్ళీ ఇచ్చి పెళ్లి చేస్తాను ఎందుకంటే నువ్వు విష్ణువక్షస్థలం మీద ఉండగా నిన్ను తన్నాను తన్నడం వల్ల నువ్వు ఆయన్ని విడిచిపెట్టవు భార్యాభర్తలను విడదీసిన పాపం నాకు చుట్టుకుంది ఈ పాప ప్రాయశ్చిత్వం కోసం మళ్ళీ నిన్ను కూతురిగా పొంది శ్రీమన్నారాయణుడికిచ్చి కన్యాదానం చేసి ఆ పాపాన్ని తొలగించుకుంటానన్నాడు లక్ష్మీదేవి అలాగే అన్నది భృగు మహర్షి భార్యల్లో ఒక భార్య అయిన ఖ్యాతి అనే ఆమెకి పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు కూతురుగా పుట్టింది అమ్మవారు లక్ష్మి అదిగో ఆవిడే వరలక్ష్మి అందుకే అప్పటి నుంచి అమ్మవారికి భార్గవి భృగువు కూతురు కనుక అన్నారు కాబట్టి ఆవిడ పుట్టింది పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం కనుక ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేయాలి చారుమతి కథ అనే కథ కూడా ఉందిగా వరలక్ష్మి వ్రతంలో ఆవిడ కూడా అలాగే చేసింది అందుకే శాస్త్ర ప్రకారం కాబట్టి వరలక్ష్మి వ్రతం అంటే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం కానీ ఏ కారణంచేతనైనా దేశంలో ఉండకుండా వెళ్ళిపోవలసి వచ్చినా లేక పూర్ణిమకి ముందు వచ్చే ఈ శుక్రవారం నాడు ఆడవాళ్ళు బయట ఉన్నా అలాంటప్పుడు వ్రతం ఎలాగా మరి నేను చెప్పారంటే తర్వాత ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోండి ముందు కానీ వెనక కానీ తప్పనిసరి పరిస్థితులలో ఆ వరలక్ష్మి వ్రతం పూర్ణిమ నాడు పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం చేసుకోలేకపోతే ఆ సంవత్సరం ఆపకూడదు కనుక ఈ నాలుగు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు ఉంటాయి కదా నెలలో తక్కిన వారాల్లో ఏదో ఒక వారం నాడు మాత్రం తప్పక చేయండి అసలు